హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్లవి వంటిలో ఇవాళ రెసిపీ కొబ్బరి చట్నీ ఇడ్లీ దోశ పూరి చపాతీలోనికి చాలా టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను చూసేయండి ఫస్ట్ ఒక మిక్సీ మిక్సీజార్లోనికి పచ్చి కొబ్బరిని పైన ఉన్న నల్లటి భాగాన్ని తీసేసి లోపల ఉన్న తెల్లటి భాగాన్ని సన్నగా తురుముకొని ఒక కప్పు వేసుకోవాలి రెండు స్పూన్లు పుట్నాల పప్పులు వేసుకోవాలి రెండు పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలి నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రెప్పల్ని పొట్టు తీసుకొని వేసుకోవాలి చిన్న అంగుళం అల్లం ముక్కను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక ఇంచు చింతపండును కడిగి వేసుకోవాలి టేస్ట్కు సరిపడినంత ఉప్పు వేసుకోవాలి కొద్దిగా నీళ్ళు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చట్నీ ఎంత పల్చగా కావాలనో చూసుకొని నీళ్లు వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి చట్నీని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఈ చట్నీకి పోపు పెట్టుకోవాలి పోపు కోసము స్టవ్ పై చిన్నగా ఉన్న కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి ఒక స్పూన్ శనగపప్పు వేసుకోవాలి శనగపప్పు కొద్దిగా బాగా ఫ్రై అయిన తర్వాత రెండు ఎండుమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఎండుమిర్చి కూడా కొద్దిగా బాగా ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి ఫ్రై చేసుకున్న తర్వాత పావు స్పూన్ ఇంగువ కొద్దిగా పచ్చి కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఈ పోపుని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలో వేసుకొని కలుపుకోవాలి అంతేనండి చాలా టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కొత్త రెసిపీస్ కోసం పల్లవి వంటిలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్